నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మిసాయి మనం గత కొద్ది రోజుల నుంచి కూడా మాట్లాడుకుంటూనే ఉన్నాం కుక్కల దాడి కారణంగా అనేక మందికి కుక్క కాట్లవడం ఒకటైతే ప్రాణాలు కూడా కోల్పోతున్న సంఘటనలు మరికొన్ని హైదరాబాద్లో గతంలో అంబర్పేటలో జరిగింది ఆ తర్వాత ఇంకొక ప్రాంతంలో మరొక పిల్లోడిని వెళ్ళినటువంటి చంపుకు పీక తిన్నటువంటి పరిస్థితులను చూసాం తాజాగా మరొక సంఘటన వెలుగు చూసింది ఒక వృద్ధురాలని కుక్కలు దాడి చేసి నిద్రిస్తున్నటువంటి వృద్ధులన్నీ చంపినటువంటి ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుంది ఆ వార్తను ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఎక్కడ అంటే ఇది ముస్తాబాదులో జరిగింది సిరిసిల్ల జిల్లా ముస్తాబాదులో ఘటన జరిగింది సో అంటే ఈ కుక్కలు అనేటివి హైదరాబాద్ నగర వ్యాప్తంగానే పెచ్చిమీర లేదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కుక్కలు ఈ విజృంభణ కొనసాగిస్తున్నాయనే దానికి ఇది ఒక మరొక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు చూద్దాం ఒకసారి పూర్తిగా అర్థం నిద్రిస్తున్న వృద్ధులపై దాడి చేస్తుంది చంపిన వీధి కుక్కలు వీధి కుక్కల దాడులు రోజు రోజుకి అధికమవుతున్నాయి చిన్న అనే తేడా లేకుండా మనుషుల ప్రాణాలు తోడేస్తున్నాయి తాజాగా రాత్రి వేళలో ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్నటువంటి ఒక ఎనభై ఏళ్ళ వృద్ధురాలపైన దాడి చేసిన వీధి కుక్కలు ఆమెను పీక్కు తిని ప్రాణాలు తీశాయి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం సేవాలాల్ తండాలో జరిగిన ఈ ఘటనలో పిట్ల రాజ్యలక్ష్మి ప్రాణాలు కోల్పోయింది సేవాలాల్ తండాకు చెందిన రాజ్యలక్ష్మి పోచయ్య దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు పోచయ్య మరణించగా తల్లి రాజ్యలక్ష్మి కోసం కొడుకులు ఓ రేకుల షెడ్డుని ఏర్పాటు చేశారు వృద్ధాప్య సమస్యలతో ఐదేళ్ళుగా మంచానికి పరిమితమైన రాజ్యలక్ష్మి ఆ షెడ్లో ఉంటుండగా కొడుకులు సమీపంలోనే వేరే వేరుగా ఉంటూ తల్లి బాగోగులు చూస్తున్నారు ఎప్పట్లాగే బుధవారం సాయంత్రం తల్లికి భోజనం అందించిన కొడుకులు ఎవరి ఇంటికి వారు వెళ్ళి నిద్రపోయారు అయితే గదిలో ఒంటరిగా నిద్రిస్తున్న రాజ్యలక్ష్మిపై అర్ధరాత్రి వేళ వీధి కుక్కలు దాడి చేశాయి ముఖంపై విచక్షణ రహితంగా కొరికి రాజ్యలక్ష్మి ప్రాణం తీశాయి గురువారం ఉదయం తల్లి దగ్గరకు వెళ్ళిన కుమారుడు ఈ ఘోరాన చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు చూడండి ఒంటరిగా షెడ్లో పడుకున్నటువంటి మహిళ అంటే ఆమె పూర్తిగా వృధురాలు మనలాగా అందరిలాగా దాడి చేస్తుంటే కూడా పోరాడలేనటువంటి ఉన్నది ఉన్నదైతే అర్థమవుతుంది ఆమెకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తుంటే ఎందుకంటే కొడుకులు అక్కడికి అన్నం తీసుకొచ్చి పెడుతున్నారు కాబట్టి కాబట్టి కుక్కలు దాడి చేస్తున్నా కూడా దాన్ని ఫైట్ చేసేటువంటి పరిస్థితులు లేదు ఆమె పెద్ద అయినప్పటికీ కూడా సో అలాంటి పరిస్థితిని క్యాచ్ చేసుకొని కుక్కలు పూర్తిగా ఆమెను దాడి చేసి విచక్షణ రహితంగా ఈ రకమైనటువంటి మరణానికి కారణమయ్యాయి ఇక్కడ మరొక విషయం ఏంటంటే కొడుకులు కూడా ఆ తల్లిని తమతో పాటు ఇంట్లో పెట్టుకుంటే ఈ ఈ సమస్య వచ్చేది కాదు పక్కన ఒక షెడ్ ఏర్పాటు చేసి వీళ్ళతో సంబంధం లేనట్టుగా అక్కడ పెట్టుకున్నారు కాబట్టి ఈ ఘటనకు అది కూడా ఒక కారణంగా చెప్పవచ్చు ఏదేమైనా కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడైనా అధికారులు స్పందించి కుక్కలను నియంత్రించేటువంటి కార్యక్రమం లేదా కుక్కల దాడుల నుంచి మనుషులను కాపాడేటువంటి పరిస్థితి రాను రాను రోజులలో గతంలో పులులు సింహాలకే భయపడేటువంటి పరిస్థితి మనకు ఉండేది అడవులలోకి వెళ్తే కానీ ఇప్పుడు కుక్కలకు కూడా భయపడాల్సిన పరిస్థితి రోడ్డు మీదకి వెళ్తే అనేటువంటి సందర్భాన్ని క్రియేట్ చేస్తున్నాయి వరుస ఘటనలు దీన్ని గనక ఆపకపోతే ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఇంకా భయానకమైనటువంటి పరిస్థితులు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది దీన్ని ఏ రకంగా ప్రభుత్వం షార్ట్అవుట్ చేస్తుందో చూడాలి ఇది ఘటన జరిగినప్పుడల్లా స్పందించడమే తప్ప ఇప్పటివరకు పూర్తి స్థాయి సొల్యూషన్ అయితే ఏ ప్రభుత్వాలు కూడా ఏ అధికారులు కూడా కల్పించినట్టయితే కనపడలేదు ఇప్పుడు కూడా కల్పిస్తారనే నమ్మకం అయితే కూడా లేదు చూడాలి మరి ఏం జరుగుతుంది ఏం చేస్తారు ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం అనేది చూద్దాం